అని ఒక చిత్రాన్ని నిర్మించాలన్నటువంటి ఒక మంచి సంకల్పం మెసేజ్ ఓరియంటేషన్ అంటే యథార్థంగా జరిగినటువంటి ఒక కథను ఆధారం చేసుకొని హాలీ గారు అదే విధంగా నరేష్ గారు మోహన్ గారు కిరణ్ గారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నటువంటి ఒక మంచి టైటిల్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం హాలీ గారిని మనందరం చిన్నతనం నుండి చూస్తున్నాం అట్లే ఉంటాడు 42 సంవత్సరాలు మరి సీతాకోక చిలక నుంచి స్టార్ట్ అయినటువంటి తన యొక్క జర్నీ ఈ రోజు వరకు అంచెలంచెలుగా పైకొస్తూ ఒక వైపున చిత్రాల్లో నటిస్తూనే కొన్ని సోషల్ వర్క్ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటిది మనందరికీ తెలుసు రెండోది నరేష్ గారు మరి వారి కూడా దగ్గర దగ్గర 50 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు వచ్చి అంటే చిన్నప్పటి నుంచే చలనచిత్ర పరిశ్రమలో వారి ఒక కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాన్ని బేస్ చేసుకొని మరి అంచెలంచెలుగా పైకి రావడం ఈ రోజు కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ మనం చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తాం వారు నటించినటువంటి నటన మరి వారి కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ హాలీ గారికి నాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం మేరకు ఈ రోజు ఇటువంటి మంచి చిత్రాలు తీస్తారంటే మరి నేను కూడా వస్తా అని ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మొట్టమొదటిసారి చలనచిత్ర రంగంలో అంటే తన సొంత బ్యానర్ కింద చేస్తున్నటువంటిది కాబట్టి మరి ప్రజలందరూ ఆదరించాలి పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి నమస్కారం హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్లో నిర్మాత కొంతల మోహన్ కుమార్ అలాగే మా కజిన్ నా మేనేజర్గా ఇంతకుముందు చేశాడు బాబా అలాగే డైరెక్టర్ కిరణ్ కిరణ్కి ఇది మూడో సినిమా కిరణ్ నేను మద్రాసులో రూమ్మేట్లుగా ఉండేవాళ్ళం అండ్ తర్వాత చాలా ఎర్లీ ఏజ్లో తన పెళ్ళి అయిపోవడం ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోవడం పెద్దోళ్ళు అంటే చాలా పెద్దోడు ఏం కాదు ఓ మోస్తరుగా ఓ పెద్దోడు అండ్ ఈ సినిమా ముఖ్యంగా మేము మలయాళంలో ఇది రియల్గా జరిగిన రియల్ స్టోరీ వికృతి అని ఒక సినిమా ఇది మలయాళంలో చాలా పెద్ద హిట్ అయింది ఒక మెట్రోలో జరిగిన కథ ఇది ఆ కథని బేస్ చేసుకొని మేము రీమేక్ చేస్తున్నాం కాకపోతే టోటల్గా సెకండ్ హాఫ్ ఈ సినిమా టోటల్గా చేంజ్ చేసి కిరణ్ గతంలో రైటర్గా చాలామంది దగ్గర పనిచేసి ఉన్నాడు తను తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం శంకర్ గారి సినిమాలు అలాగే చిన్ని కృష్ణ గారి దగ్గర కూడా తను వర్క్ చేసి ఉన్నాడు అండ్ ఇండస్ట్రీతోటి దాదాపు తను 40 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాడు సో ఈ కథ చాలా బాగుంటుంది మీకు ఒకసారి సినిమా చూడండి అన్నాడు అలాగే లాక్డౌన్లో ఖాళీగా ఉన్నాం కాబట్టి అసలు ఏంటి ఈ సినిమాలో విషయం ఏంటి అనేది సినిమా చూస్తే నిజంగానే చాలా అద్భుతంగా అనిపించింది సో ఇమ్మీడియట్గా నరేష్ గారికి ఫోన్ చేశాను అన్నయ్య నేను హాలీ మాట్లాడతానంటే హాలీ చెప్పమ్మా ఏంటమ్మా ఏం లేదు ఒకసారి మీరు సినిమా చూడండి అన్న ఏ సినిమా అన్నారు ఇది వికృతి సినిమా చూడండి అన్న మలయాళంలో ఉందా అన్నారు నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ సినిమా ఒకసారి చూడండి అన్న అలాగే తప్పకుండా చూస్తానని ఆయన చూశారు ఓకే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏ క్యారెక్టరు ఎవరు చేస్తారు ఏంటి అసలు ఎందుకు చూడమన్నావు సినిమా అనే కానీ ఏం లేదు నా బ్యానర్లో ఆ సినిమా నేను రీమేక్ చేస్తాను ఆ క్యారెక్టర్ మీరు చేయాలి అన్న ఎందుకంటే అది ఒక మోగవాడి పాత్ర ఆ క్యాండిడేట్కి చెప్పుకోలేక తను ఏం జరిగింది తన లైఫ్లో అనే క్యారెక్టరు చాలా పర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టరు దానికి నరేష్ గారు అయితే 100% టైలర్ మేడ్ సూట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ క్యారెక్టర్ అనుకొని నరేష్ గారికి చెప్పడం జరిగింది ఓకే ఎవరు చేస్తున్నారు నిర్మాత అంటే నేను ఇంకో షాక్ ఇచ్చా నేనే అనుకోండి నాతో పాటు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే షూర్ గో హెడ్ అన్నారు
డైరెక్టర్ గారు మీ దగ్గరికి వస్తారు కథ చెప్తారు అని అనగానే ఆయన కథ విన్నారు. అయ్య బాబు ఇదేంటిది చూసిన సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, డన్, నేను చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే పవిత్రా లోకేష్ గారు వైఫ్ క్యారెక్టర్గా ఈ సినిమాలో చేస్తున్నారు. మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆవిడ కూడా కథ విన్నారు చాలా ఎక్సలెంట్గా ఉందన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నయ్య ఆల్రెడీ చాలా సినిమాల్లో చేస్తున్నారు, బట్ ఈ సినిమా మీద నిజంగా ఆయన చూపించిన అది ఎఫెక్షన్ కానీ అండ్ దానికి ఇంట్రెస్ట్ కానీ నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఇక నా పక్కన నటిస్తున్న హీరోయిన్ తను మౌర్య అండ్ గీత గోవిందంలో సిస్టర్ క్యారెక్టర్గా తను చేసింది. అండ్ కన్నడలో కూడా అమ్మాయి దాదాపు ఒక 9 సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది, తెలుగు అమ్మాయే, కాకపోతే కర్ణాటకలో వెళ్ళి సెటిల్ అయ్యారు. ఈ క్యారెక్టర్కి అమ్మాయి అయితే బాగుంటుందని డైరెక్టర్ గారు అనుకొని చేయడం జరిగింది. అలాగే దీంట్లో సాయి కుమార్ గారు బ్రదర్ రవిశంకర్ కర్ణాటకలో పెద్ద విలన్గా, ప్రతి హీరోకి తనే విలను, అండ్ తెలుగులో కూడా చేస్తున్నాడు డమురకం ఇట్లాంటి సినిమాల్లో. అండ్ అంతేకాకుండా ఇక మిగతా క్యారెక్టర్లో చాలామంది ఈ సినిమాలో ఇంకా ఉన్నారు, ఆ లిస్టు త్వరలో మీకు నేను మీడియా ముందు కానీ పేపర్ ముందు కానీ పెడతాను. సో మా మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ కేరళ రాకేష్ ఆయన రెహమాన్ గారితో, ఏఆర్ రెహమాన్ గారితో ట్రావెల్ అయిన వ్యక్తి. సో ఆయన మ్యూజిక్ నేను చేస్తాను సార్, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను కానీ సరే అని చెప్పి వారిని ఇప్పుడే కేరళ నుంచి రావడం జరిగింది. అండ్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇక భాస్కర్ భట్ల ఈ సినిమాకి అద్భుతమైన పాటలు ఇస్తున్నారు. అండ్ అలాగే బాబా అతని గురించి చెప్పున్నాను. అలాగే మోహన్ గతంలో చాలా సినిమాలకి ఫైనాన్స్ చేస్తున్నారు. అలాగే మా కెమెరామెన్ మోహన్ రండి, మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి ఫస్ట్ ఫిలింకే తను నేషనల్ అవార్డు సినిమాకి సంపాదించుకున్నాడు. కెమెరామెన్గా అతనికి నంది అవార్డు కూడా, 2 నంది అవార్డులు వచ్చినాయి. సో తను కెమెరామెన్గా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కలిసి, తనైతే నాకు బాగుంటుంది, నేను ఇంకా అద్భుతంగా ఉంటుందని సరే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మాకు వచ్చిన గెస్టులు బోయపాటి సీన్ గారికి, అలాగే బాబీ గారికి, అలాగే ఎస్సీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, తనికిళ్ళ భరణి గారు, గోపాల్ కెమెరామెన్ గోపాలరెడ్డి గారు, అలాగే జీవిత గారు, హేమ గారు, చాలామంది అతిథులు వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే ఈ ఓపెనింగ్కి మన తెలంగాణ మంత్రివులు ఫోటోగ్రఫీ మినిస్ట్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు వచ్చి ఈ సినిమాకి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి, అలాగే పాత్రిక మిత్రులకి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక 2 నిమిషాలు ఆలీ గురించి 2 మాటలు చెప్పి తర్వాత సినిమా గురించి చెప్తాను. ఆలీని ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్ని వచ్చాం. గమ్మత్ ఏంటంటే మీ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ని వచ్చాం, నేను 12 కాపురం, ఆలీ సీతక ఒక చిలక. మళ్ళీ 4 సంబాలాట్లో నీ హీరోగా వచ్చినప్పుడు ఆలీ చిన్న నిక్కరు, నేను ఒక ట్రౌజరు, చైల్డ్ ఆర్టిస్ట్గా కలిసి స్టార్ట్ అయ్యాం. నా ఫస్ట్ సినిమా అదే, కెమెరా ఫేస్ చేసిన సినిమా. తర్వాత ఇద్దరు పయనిస్తూనే ఉన్నాం. నేను ఇటు హీరోగా దాదాపు 100 సినిమాలు పూర్తి చేశాను, పాలిటిక్స్లోకి వెళ్ళాను, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చాను. సరే ఇది పక్కన పెట్టండి. ఆలీ స్టడీగా 54 సినిమాలు హీరోగా ఆంధ్రదేశాన్ని మర్చిపోలేని సినిమాలు చాలా ఇచ్చాడు ఆలీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని 100 సినిమాలు. ఆలీకి పెద్ద ఫ్యాన్ నేను, అదే నేను యాక్చువల్లీ చెప్పాలి, ఇప్పుడు చాలాసార్లు అతనికి చెప్తుంటాను, నేను పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే తెలుగు సినిమాకి గర్వ కారణం ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా. తర్వాత నేను ఒకరోజు రాజమండ్రిలో షూటింగ్ ఉన్నప్పుడు ఆలీ ఫోన్ చేశాడు. ఈయన సడన్గా ఫోన్ చేశాడు, ఏమన్నా వేరే పని అన్న, ఇతర హీరోలు ఒక అద్భుతమైన ఫిలిం మీరు చూస్తారా అన్నాడు. తప్పకుండా చూస్తానన్న. టైటిల్ ఏంటంటే మలయాళం చెప్పాడు ఆయన, నేను చూశానండి. నిజంగా అంటే హీరోలుగా చేయడం అనేది ఒకటి, అది పక్కన పెడితే అదొక సైడు. ఆర్టిస్టులుగా నిజంగా ఆ సినిమా చూసినప్పుడు కిరణ్ గారు నాకు ఫస్ట్ మాట్లాడారు, నేను అనకూడదు మేమంటే బాగుండదేమో కానీ మీ ఇద్దరం తప్ప నాకెవరు కనపడలేదు, ఆలీ క్యారెక్టర్లు ఆలీ తప్ప ఎవరు కనపడరు. ఇప్పటికీ నేను స్టాంప్ ముద్ర ఆలీ అన్న, అదేవిధంగా నా క్యారెక్టర్ అది ఆలీ చెప్పాడు అన్న, మీకు తప్ప మాకెవరు కనపడలేదు, మనం ఇమ్మీడియట్లీ చేస్తున్నాం అంటే ఒక సినిమా కూడా వదిలేసుకున్నా పర్వాలేదు, ఇలాంటి సినిమా లైఫ్లో చేయాలి ఒక ఆర్టిస్ట్గా
అని కోరిచినటువంటి సినిమా ఇది క్లుప్తంగా సినిమా గురించి చెప్పాలంటే ఆలీ హాలీవుడ్ ప్రొడక్షన్ ఆలీ ఏ చేసినా ఇంతవరకు సక్సెస్ అన్న అతను అతను సక్సెస్ కారణం నేను ఎప్పుడు చెప్తాను అతను తెలివితేటలతో పాటు అతను మంచి మనసు అతను పబ్లిక్ రిలేషన్స్ ఈ మూడిటితో ఇంకొక మెట్టు ఎదుగుతున్నాడు ఆలీ ప్రొడ్యూసర్గా హాలీవుడ్ క్రియేషన్స్తో బాబా గారు మోహన్ గారితో స్టార్ట్ చేశారు కిరణ్ డైరెక్టర్గా అందరు వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ క్లోజ్ పీపుల్ అద్భుతమైన నేను ఎక్కువ చెప్పకూడదు ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చేయాలి నాకు ఆరోజు పడిపోయింది మైండ్లో నేను చేస్తున్నాను అలీ అన్న ఈ రోజున సెల్ఫీలు లేకుండా ఫోటోలు లేకుండా పొద్దు గడవదు మనిషికి కాబట్టి ప్రతి వాడికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ప్రతి వాడికి ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఇవి ఒక అద్భుతమైన కాంటెంపరీ స్క్రిప్ట్ అందులో దేర్ ఇస్ హ్యూమర్ అలీ ఉన్నాడంటే నేనున్నానంటే హ్యూమర్ లేకుండా ఉండదు మంచి హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ బేసిక్గా అందులో చిన్న ఎమోషన్ చార్లీ చాప్లిన్ ఫార్ములా ఎప్పుడు సక్సెస్ నేను చెప్తాను హ్యూమర్తో ఒక పెయిన్ కలిసినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ అవుతుంది అది ఈ రెండు క్యారెక్టర్స్ ద్వారా కన్వే అవుతుంది నిజంగా నాకు ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్ అంత బ్యూటిఫుల్ అది వింటుంటే తర్వాత కిరణ్ గారు వచ్చి తెలుగు స్క్రిప్ట్ నారేట్ చేశాడు నాకు మలయాళంలోనే ఎక్సలెంట్ ఫిల్మ్ నేను కదా అంట్లో ఆయన నారేట్ చేసినప్పుడు జనరల్గా ఒక రీమేక్ని తీసుకున్నప్పుడు ఒక డౌట్ వస్తుంది ఎందుకు అనవసరంగా వీళ్ళు ఏమన్నా దాన్ని తప్పుగా యాడ్ చేస్తారు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేశాడండి కిరణ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన కూడా మాకు 25-30 ఇయర్స్ పైన పరిచయం వన్ ఆఫ్ నా కెరియర్లో నేను ఇప్పుడు హీరోగా 100 చేశాను 50 ఏళ్ళు నాకు పూర్తి వచ్చింది హీరోగా ఆర్టిస్ట్గా నా కెరియర్లో నిలిచిపోయినటువంటి మైల్రాయి ఇంకొక మైల్రాయి సినిమా అవుతుందండి అంతవరకు నేను చెప్పగలను నా మా కెరియర్స్ అంతవరకు ధైర్యంగా చెప్తున్నాను నేను ఎప్పుడు పొగడ్ను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కానీ నా క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు అది చూసినప్పుడు నేను ఇప్పుడు చాలా మటుకు నాకు అందరు యంగ్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ ఇలాగా డిఫరెంట్ పాత్రలు పడుతున్నాయి కొత్తవి పడుతున్నాయి కానీ ఈ సినిమా పాత్రకి నేను హోంవర్క్ చేసినంత బహుశా ఏ పాత్రకి నేను హోంవర్క్ చేయలేదు చిత్రం బళ్ళారి విచిత్రం తర్వాత నేను చెప్తుంది అంటే స్క్రిప్ట్ పవర్ క్యారెక్టర్ పవర్ కాబట్టి ఇది ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు అద్భుతమైనటువంటి టీము భాస్కర్ పట్ల గారు ఇటు రాకేష్ వెల్కమ్ రాకేష్ టు తెలుగు ఇండస్ట్రీ వేర్ ఆల్ బ్రదర్స్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ టుగెదర్ సో అలా వాళ్ళ ఒరిజినల్ అక్కడ కేరళ నుంచి వచ్చారు ఆయన చేయడానికి అదేవిధంగా మోహన్ రెడ్డి గారు మౌలిక గారు పవిత్ర లోకేష్ నా పక్కన నా భార్యగా చేస్తుంది సో ఈ రెండు జంటలు వీళ్ళు చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా అద్భుతమైనటువంటి టీమ్ని ఆలీ తయారు చేశాడు అతను ఉన్నటువంటి ఒక మంచి సత్సంబంధాలతో కాబట్టి నిజంగా సంతోషంగా ఉంది అంటే ఆలీ ఫస్ట్ ప్రొడక్షన్ నేను చేస్తున్నాను ఇద్దరం హీరోలుగా చేస్తున్నాం ఈ రెండు అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నాం ఒక మెమరీ అంటే ఒక ట్రావెల్ ఒక 40 ఏళ్ల ట్రావెల్ మా ఇద్దరిది కూడా 40 ఏళ్ల ట్రావెల్ 35-40 ఇయర్స్ ట్రావెల్ ఒక మంచి టీంతో అద్భుతమైన సినిమాతో తెలుగు ఇవాళ పొద్దునే అంటున్నారు ఆలీ గారు మీరంటే ఒక క్రేజ్ వస్తుందండి ఈ సినిమాకి మీరు చూడండి అన్నారు తనికల భరణి గారు పొద్దున్న పర్టికులర్గా అన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదే అసలు పబ్లిసిటీ మీకు అంటే ఒక పాజిటివ్ టైటిల్తో ఎంత స్ట్రెంగ్త్తో ఈ సినిమా బయలుదేరుతుందండి ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాం ఎంటర్టైన్ చేస్తాం ఒక చిన్న హ్యాంగ్ ఓవర్తో మిమ్మల్ని ఖచ్చితంగా సినిమా నుంచి బ్యూటిఫుల్ హ్యాంగ్ ఓవర్తో పంపిస్తాను నమ్మకంతో నాకున్నటువంటి సీరియార్టీగా ఆలీ మీద ఉన్నటువంటి నమ్మకం కిరణ్ గారి మీద ఉన్న నమ్మకం అందరి నమ్మకంతో నేను చెప్పు థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అనే ఒక పాట విన్నప్పుడంతా నాకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి మా భయ్య ఆలీ ఎందుకంటే మేమందరం కలిసి ఒకే చోట నుంచి వచ్చిన ఆ ఎదగడం అనేది నేను నా కళ్ళారా చూశాను ఎన్నో సినిమాలు పనిచేశాను కానీ ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా వికృతి అనే ఒక మలయాళం సినిమా చాలా అద్భుతమైన ప్రశంసలు అందుకునింది స్టేట్ అవార్డ్స్ తీసుకునింది ఆర్టిస్టులకి అంత మంచి సినిమాని ఫస్ట్ టైం ఆలీ గారికి చూపించడం కానీ ఆయన చాలా అద్భుతంగా ఉంది కిరణ్ ఈ మూవీ
ఇది నరేష్ గారు చేస్తే చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని ఫస్ట్ నరేష్ గారి పేరు చెప్పారు. ఆయన పేరు కూడా ఆయన చెప్పుకోవాల. ఫస్ట్ నరేష్ గారి పేరు చెప్పారు. ఆ రెండో క్యారెక్టర్ ఈ రెండు చాలా అద్భుతంగా ఉంది కిరణ్. చాలా చాలా బాగుంది. మనం చేస్తున్నాం ఈ సినిమా. నేను ఎవరు ప్రొడ్యూసర్ అంటే హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా. హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అంటే హాలీవుడ్ అనే ఒక మనం ఏదైనా మొత్తం ఏ సినిమా అయినా ఫస్ట్ హాలీవుడ్ అని చెప్పుకుంటాం. కానీ హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ని స్థాపించి ఆ బ్యానర్లో ఫస్ట్ దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను భయ్యా. చాలా చాలా థ్యాంక్స్. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటే మాట అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదొక్క మాట చాలండి, ఇంకా ఏం నేను చెప్పదలుచుకోలేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్స్ అండి. నమస్కారం. ఫస్ట్ షాట్ గురించి క్లాప్ ఇచ్చింది యాక్షన్, క్లాప్ ఎవరు ఇచ్చారు అది అడుగుతాను. ఈనాడు రోజు చెప్పు, ఈనాడు రోజు చెప్పి నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి చెప్పు. ఫస్ట్ ఈరోజే ముహూర్తం షాట్తో పాటు ఈరోజే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇదొక వన్ వీక్ ఈ షెడ్యూల్ ఉంటుంది. తర్వాత మళ్ళీ రెగ్యులర్ షెడ్యూల్ కూడా అలాగే కంటిన్యూ అయిపోతుందండి. దీనికి ఫస్ట్ దీన్ని క్లాప్ కొట్టిన మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచిరెడ్డి గారికి, దర్శకత్వం వహించిన బాబీ బోయపాటి శ్రీను గారికి, మా గురువుగారు ఫస్ట్ కెమెరా ఆపరేట్ చేసి ఆయన ఎస్ గోపాలరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన చల్సాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అందరికీ అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఫస్ట్ అండి, ఒక పాతికేళ్ల పరిచయం ఆలివ్ అయ్యేది నాకు. చాలా ఇష్టమైన మనిషి, నా మనసుకు దగ్గరమైన మనిషి. సో తను నిర్మాతగా మారి చేస్తున్న సినిమాకి నన్ను ఎంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, అంతే బాధ్యతగా కూడా ఉంది. ఈ సినిమా నేను చూశాను, ఒక 5-6 నెలల కిందట చూశాను. అది కాకతాళీయంగా చూశాను నేను. కాకపోతే తర్వాత ఆలీ ఫోన్ చేసి, భయ్యా సినిమా ఇదంటే నాకు సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది సినిమా అన్న. సో నన్ను పూర్తి స్థాయిలో ఈ సినిమాకి రచయితగా వాళ్ళు తీసుకోవడానికి కూడా కారణం ఆ సినిమాతో నేను ట్రావెల్ అవ్వడం వల్ల. అందులో ప్రతి సీన్ నాకు తెలుసు, బాగా ఇన్స్పైర్ అయ్యాను, బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. సో ఆ సినిమా ఆలీ భయ్య తీస్తున్నాడని చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇందాక నరేష్ గారు చెప్పినట్టు కిరణ్ గారు చాలా మార్పులు చేశారు, చాలా అంటే దానికంటే మోర్ ఎఫెక్ట్గా వచ్చింది ఈ స్క్రిప్ట్. డెఫినెట్గా మంచి విజయాన్ని సాధిస్తుంది. అలాగే నరేష్ గారు చెప్పాల్సింది లేదు, ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఈయన చేస్తున్నారు నాకు ఫస్ట్ టైము. అంటే ఆలీ ట్రై చేస్తున్నామని చెప్పారు కానీ అయిందా లేదా అని ఇక్కడికి వచ్చారు నాకు తెలియదు, మళ్ళీ కలవలే నేను. నరేష్ గారు అనగానే నాకు గుర్తొస్తుంది ఆ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అయినా అనేది నేను ఆల్రెడీ విజువల్గా వేసుకున్నా. ఆలీది నాకు ఆల్రెడీ తెలుసు, ఆలీ చేస్తున్నాడని. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక చిన్న విషయంగా మొదలయ్యి ఒక జీవితాన్ని ఎలా కుదిపేస్తుంది ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది, అది కూడా తెలియకుండా చేసిన ఒక ఇది చాలా బాగుంటుంది. ఈరోజు జనరేషన్కి చాలా కావాల్సిన సినిమా ఇది. ఈరోజు దాంట్లో ఎంతో కొంత కనువిప్పు కలిగేలాగా ఉంటుంది స్క్రిప్ట్. సో సోషల్గా దీనికి ఒక సామాజిక బాధ్యత ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాని ఎంచుకున్నందుకు ఆలీ భయ్యకి కంగ్రాట్స్ చెప్తూ, అలాగే బాబాకి, ఈ సినిమాకి వర్క్ చేస్తున్న మోహన్ కుమార్ గారికి, అలాగే రాకేష్ గారు. సో ఆయన చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, ఆయన కూడా డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. సో ఏ విధంగా కాదనాలో తెలియలేదనమాట. అంటే ఆయన ఎవరో తెలియదు కానీ ఆ ట్యూన్స్ వినగానే ఇది కదా కావాలి, ఇదే కదా కలర్ కావాలి, చాలా ఎమోషనల్గా చేశారు ఆయన. సో ఆయనకి ఇది మొదటి సినిమా అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సినిమాకి పనిచేస్తున్న అందరు టెక్నీషియన్లు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఆలీ భయ్యకి ఇది మంచి బోణి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు కొనతాల మోహన్ అండి. నేను ఆలీ అన్నయ్యతో 20 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ మన మిత్రం. ఎప్పుడూ సినిమాలు చేయాలని కానీ ఇలాంటి ఆలోచన లేదు. అన్నీ ఒకటే అడిగారు, మంచి సినిమా నువ్వు చేస్తావా అని అడిగాడు. అన్నాన్ని మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తాను. మీ మాట ఎప్పుడూ కొట్టను, కొట్టలేదు. ఎందుకంటే నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఆయనతోనే ప్రయాణం చేస్తాను. ఈయన కాదని నేను ఏం చేయలేను. కాబట్టి నేను ఈయన ఏం చేసినా కూడా నేను ఎప్పుడూ నేను
ఓటు ఇంకే వస్తా నేను ఇంత ముందు ఒక కొన్ని సినిమాలకి ఫైనాన్స్ చేశాను కానీ సినిమా చేద్దాం ఆలోచన లేదు కానీ ఈ సినిమాలో ఉన్న బలం కానీ దాంట్లో ఉన్న కథనం కానీ నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి కథ అయితే రాలేదు ఇదైతే నిజం సో ఇలాంటి సినిమా చేస్తున్నందుకు ఆలీ అనే సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసుకున్నందుకు నిజంగా దేవుడికి మా తల్లిదండ్రులకి ఆలీ అన్నకి శిరస్సుంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే అలాంటి మంచి కథ చిత్రం ఈ సినిమాలో నటిస్తున్న మరి నరేష్ గారికి అలాగే మిగతా టీం అందరికి డైరెక్టర్ కిరణ్ గారికి అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నమస్కారం తీసుకుంటున్నాను అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే టీం జాయిన్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అలీ గారికి కిరణ్ గారికి మోహన్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది షూట్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం టూ మచ్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ గారు అండ్ ఆలీ గారు ఫర్ చూసింగ్ మీ అండ్ ఫర్ ట్రస్టింగ్ మీ ఫర్ ది మ్యూజిక్ సో మంచి సాంగ్స్ వెయిటింగ్ ఫర్ యూ సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీ సపోర్ట్ చాలా అవసరం మాకు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అవార్డుతో పాటు రివార్డ్ మూవీ నాకు చాలా సంతోషం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందులో నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ